హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ క్రికెట్ న్యూస్ మరియు అప్డేట్స్ గురించి తెలుసుకుందాం వెస్ట్ఇండీస్లో ఇప్పుడు ప్రీమియర్ లీగ్ మొదలవుతుంది ఉమెన్స్ ప్రీమియర్ మొదలై అయిపోయిన తర్వాత మెన్స్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యింది మొదటి మ్యాచ్లో ఆంటిగో బర్బడస్ ఫాల్కన్ వర్సెస్ ఎస్టీ కిడ్స్ నెరవే పర్టెస్ తలపడ్డాయి ఈ మ్యాచ్లో ఎస్టీ కిడ్స్ ఒక వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది మొదటి ఆంటిగో నిర్ణీత వల్ల నూట అరవై మూడుకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఫకర్ జమాన్ నలభై మూడు రన్స్ జెవిలి ఆండ్రోస్ యాభై పరుగులు చేశారు తర్వాత చేదింగ్ దిగిన టెస్టి కిట్స్ కైలీ మేయర్ చివర్లో నోర్త్ ద మ్యాచ్ ని గెలిపించారు నిన్న జరగవలసిన వాగ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా మొదటి రోజు జరగలేదు వర్స శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండవ రోజు గెస్ అడ్కిస్తాన్ సెంచరీతో చెలరేగిపోయాడు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ నాలుగు వందల ఇరవై ఏడు పరుగులు తర్వాత శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో నూట తొంభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది శ్రీలంక బ్యాటర్లో కమింద మెండిస్ డెబ్బై నాలుగు పరుగులు చేశాడు తర్వాత ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇరవై ఐదు పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ మలన్ ఏడిన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంటు రిటైర్మెంట్ ప్రకటించాడు పాకిస్తాన్ స్టార్ బౌలర్ చైన్ అభివృద్ధి బంగ్లాదేశ్ తో జరిగే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండడం లేదు మహిళా ఉమెన్ క్రికెటర్ అయిన సోఫియా డౌన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తను ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలియజేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోను